కటౌటు ఉన్నవాడు కంటెంట్ ఇచ్చినాడు కష్టపడి వచ్చినాడు మాసి మరగైనాడు రా అరే విశ్వదాభిరామ వినురవేమా రవి తేజ రోల్ మోడల్ మామా లాయర్గా వచ్చినాడు డైలాగులు చెప్పినాడు డాన్స్ కు ఉమ్మేసినాడు ఈ సినిమా కేసిపిడిరా అరే విశ్వదాభిరామ వినురవేమా రవి తేజకి మేము ఫ్యాన్స్ మామా ఐదు హీరోయిన్లు చూపించి అందంగా చూపించి రొమాన్స్ చేయించి సుధీర్ వర్మ తీసినాడురా అరే విశ్వదాభిరామ వినురవేమా డైరెక్టర్ కి మరో హిట్ మామా రవితేజ మూవీ చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది చాలా బాగుందండి అంటే రవితేజకి పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పొచ్చు రావణాసురం అనేది సో ఫస్ట్ టైం మనం రవితేజని క్రైమ్ కిల్లర్ గా విలన్ లాగా చూపించారు ఎప్పుడు లవర్ బాయ్ గా చూసిన వాళ్ళకి ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఆ హైలైట్స్ అంటే మెయిన్ ఆయన స్మైల్ అండి ఆ విలనిజం కి ఆ స్మైల్ ఆ మర్డర్ చేసేటప్పుడు ఆ బీజిఎం అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అన్న వన్ మ్యాన్ షో అన్న ఏ సినిమాలో రవితేజ గారు తప్ప ఏది కనపడదు రవితేజ గారి సాంగ్ రవితేజ గారి డాన్స్ రవితేజ గారి ఎనర్జీ అంతకుమించి ఏది లేదన్న సినిమాలో ఆల్రెడీ చూసిన సినిమాలాగే అనిపిస్తుంది చూసే క్రైమ్ థ్రిల్లర్ లాగా కాకపోతే అంతా తెలిసిపోయినట్టే ఉంటుంది అన్న కానీ రవితేజ గారు అంటే మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవే కోరుకుంటారు జనాలు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇదైతే కానీ చూడొచ్చు కానీ ఇంకా కొంచెం ఏదైనా థ్రిల్లింగ్గా పెడితే బాగుండేదని నా ఒపీనియన్ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేది నాకు సినిమా చూసాక అర్థమైందన్న యూఏ సర్టిఫికేట్ ఎందుకు రాలేదు అనేది సినిమాలో కొన్ని సీన్లు మరీ భయంకరంగా ఉన్నాయి చూసేటోళ్ళకి వామ్మో రవితేజ ఇలాంటి సినిమా చేశాడా అనే ఫీల్ వస్తుందన్న చాలా బాగుంది సినిమా కొత్త కంటెంట్ కదా కొత్త డైరెక్షన్లో కొత్త కంటెంట్ అండ్ హీరోయిన్లో ఒక ముగ్గురు పెట్టుకున్నావు నాకు మైండ్ పోయింది ట్రైలర్ చూసినాక హీరోయిన్ ముగ్గురు పెట్టిండు ఏం చేస్తాడా అని పోయింది కానీ కట్ చేస్తే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క దగ్గర ఘోరంగా వాడేస్తాడు భయ్య అంటే వాడడం అట్లా కాదు ఘోరంగా చూపిస్తాడు ఒక హీరోయిన్ ఎందుకు అని చాలా బాగా నీట్గా చూపించాడు డైరెక్షన్లో కొత్తగా ఉంది ఒక మాస్క్ పెట్టుకొని పోయి ఒక లాయర్ పోయి ఉండి ఆ మర్డర్లు చేయడం అనేది చాలా కొత్త కంటెంట్ ఇది చాలా డిఫరెంట్ కంటెంట్ ఒక చాలా బాగుంది అసలు మన సినిమా చూస్తుంటే ఎట్లుంటా అంటే అసలు రవితేజ యాక్టింగ్ చేసి అనుకోవాలి అలా విలన్ వాళ్ళ హీరోలో అనేది ఒక సస్పెన్స్లో ఉంటుంది చాలా ఒక డిఫరెంట్గా ఉన్నది సినిమా మాత్రం చాలా బాగుంది నీకు ఎక్కడ పోరుకుంటే మన సీట్లో కూర్చున్నా కూడా లోపబుద్ధి కాదు అంతా బాగుంది సస్పెన్స్లో ఉంటుంది ఒక యాడ్రిక్ ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిను ఈ గుడ్ ఫ్రైడే రోజు సినిమా ఇట్టు కొట్టేసిన సినిమా చింపిర్స్ వెళ్ళేసిన రవితేజ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు అసలు ఆయన ఊహించుకోమన అంతా బాగుంది సినిమా హీరోయిన్ అని అసలు ఏమందమన్న హీరోయిన్ అసలు ఫస్ట్ టైం అయినా కూడా హీరోయిన్ చాలా తక్కువ సీన్స్ ఉన్నాయన్న అయినా కానీ హీరోయిన్ అయితే చాలా బాగుంది అన్న డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయన్న పిల్లలు తింటారు పాలైస్ ఈ సినిమాలో మన హీరో పోలీసు లాస్ట్ కి హీరో చచ్చిపోతాడు కదా మేడం మూవీ సూపర్ మేడం సూపర్ డూపర్ మూవీకి ఏమది లేదు మేడం హైలైట్ యాటిట్యూడ్ మాత్రం దుమ్ము లేపేసిండు రవితేజ అన్న మాస్ మహారాజా రవితేజ అంటే ఇదే మూవీ అంటే బీజిఎం అయితే హైలైట్గా అసలు రావణాసురం అనే అక్క టైటిల్కి అసలు దుమ్ము లేపేసాడు టైటిల్ తగ్గట్టు బీజిఎం కొట్టి వాడేసిండు ఇచ్చేసిండు కానీ మస్తు ఇచ్చేసిండు ఉన్న 3 సాంగ్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి యాక్చువల్లీ రవితేజ అన్న డ్యాన్స్ గురించి చెప్పాలి పాత ప్రతి అన్న ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి మూవీకి అప్డేట్ అవ్వకుండా అసలు ఇంత ఏజ్లో గిట్ట స్టెప్స్ ఎలా వేస్తున్నాడు అంటే ఒక యూత్ హీరోని మించిపోతున్నాడు మూమెంట్స్ అంత క్లారిటీగా వేస్తున్నాడు కొత్త కొత్త స్టెప్స్ తోటి ప్రతి ఒక్క సినిమాలో అల్లరించేస్తున్నాడు చిట్టి వాళ్ళు వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంటుంది మూవీలో వీళ్ళిద్దరు కామెడీ చాలా బాగుంటుంది హైపరాధి రవితేజకి క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కామెడీ తెలివందేమో హైపరాధి గురించి అన్ని పంచులే ఉంటాయి ఆ కామెడీ బాగానే ఉంది కానీ చిట్టి అనే క్యారెక్టర్ వీళ్ళిద్దరు రవితేజ చాలా బాగుంటుంది డేంజర్ ఐఎమ్ ద డేంజర్ అని చెప్తాడనమాట సో ఇలాంటి డైలాగ్స్ కోసం కూడా మనం డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు ఇప్పుడు ఓవరాల్గా నాకైతే అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది ఓవరాల్గా మంచి మూవీ అని నాకు అనిపించింది ఆ రావణాసురుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆయన ఒక్కొక్క ఫీల్ ఒక్కొక్క సీన్ని కూడా బాగా ఎలివేట్ చేసింది అండ్ అవుట్ అండ్ అవుట్ అది రవితేజ అసలు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి అండ్ ఆయన కాకుండా సుశాంత్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు సో తను కూడా త్రూ అవుట్ ద ఫిలిం ఉంటాడు సో చాలా చాలా బాగుంటుంది తన రోల్ కూడా అండ్ స్టోరీ కూడా అంటే నాకు కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే స్టోరీ అనేది కొంచెం రొటీన్ ప్లాట్లో ఉంటుంది బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా తీసుకొని వెళ్ళాడు చాలా బాగుంది భయ్ మూవీ మాత్రం అంటే డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ మన తెలుగులో ఎవరు తీసుండ్రు ఇంకనా అసలు ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం లైట్గా ఉంటుంది అరే ఏంట్రా మార్నింగ్ ఇలా సినిమాకి వచ్చాం అనుకున్న టైంలో అసలు కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉంటాయి పొరపాటైపోతుంది అన్నమాట అలా సినిమా వెళ్తా కొద్దీ లాస్ట్కి ఎండ్ వచ్చేసరికి
పర్లేదు రావణ్ కూడా ఎథిక్స్ ఉన్నాయని ప్రూవ్ అవుతుంది. రవితేజ మాత్రం అసలు మ్యాడ్, నిజం చెప్తున్నానా, చాలా రోజుల తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అసలు సూపర్ సాంగ్స్ అవన్నీ ప్రతి యాక్టర్లో కూడా వేరే షేడ్ చూపించాడు యాక్టర్స్లో కూడా. సో అందరూ సినిమా మాత్రం వర్త్ వాచ్ ఒక్క 1 రూపీ కూడా వేస్ట్ అనిపించదు, వర్త్ వాచ్ ఫిలిం. ఇప్పుడు రావణాసుర విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. అంత బస్ నాకు బయట రవితేజ గారి ధమాకా కావచ్చు అంత బస్ నాకు లేదని బయట అనిపించింది, కానీ బట్ మూవీ చూసేసరికి రవితేజ గారి మూవీకి బస్తో పని లేదు. కొన్ని మూవీస్ అయితే స్టోరీ కూడా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బ్రో, నార్మల్ గానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో అయితే ఆ కనెక్టివిటీ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే రవితేజ ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఆ నెగిటివిటీ, ఆ షేడ్స్, ఆ విలనిజం కావచ్చు, ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఆ సెకండ్ హాఫ్ కనెక్టివిటీ అయితే నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ లో అయితే చాలా బాగా చూపించినారనమాట. అండ్ రవితేజ గారి డైలాగ్స్ చాలా బాగున్నాయి బ్రో ఈ మూవీలో. ఎలా అంటే, క్రిమినల్ రవీంద్రను నువ్వు టచ్ చేయొద్దు, క్రిమినల్ రవీంద్రను నువ్వు టచ్ చేస్తే నాలో ఉండే క్రిమినల్ లాయర్ రవీంద్ర బయటకు వస్తాడు, వాడికి లాలో ఉండే ఎలాంటి ఫ్లాస్ తెలియవు, ఐఎమ్ నాట్ ద డేంజర్, ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్, ఐఎమ్ ద డేంజర్ అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అంటే డైలాగ్స్ అయితే నాకు మళ్ళీ విక్రమార్కుడు అలాంటి మాస్ డైలాగ్స్ నాకు గుర్తొచ్చినాయి అనమాట ఈ మూవీలో. వచ్చేసి మెయిన్గా రవితేజ గారి నెగిటివిటీ బ్రో, రవితేజ గారి విలనిజం అనమాట. ఆయన షేడ్స్ కోసము సుశాంత్ యాక్టింగ్ కూడా బాగానే చేస్తాను ఈ మూవీలో. సో రవితేజ గారి 1 మ్యాన్ షో అనే చెప్తాను మూవీ వచ్చేసి. దానికోసం హ్యాపీకి వచ్చి చూడొచ్చు, మీకు మంచి థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే బీయింగ్ ఎ హానెస్ట్ జెన్యూన్ రివ్యూర్, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రైజ్ అప్ చాలా బాగుంటుంది, క్లైమాక్స్ కనెక్టివిటీ కూడా బాగుంది అనమాట. హీరోయిన్స్ పెద్ద రోల్ లేదు, బట్ ఓవరాల్ షో ఈజ్ అబౌట్ రవితేజ. బోర్ అయితే లేదు, డిఫరెంట్గా ఉంది, బోరింగ్ అయితే కాదు, డెఫినెట్గా బోరింగ్ కాదు, బాగుంది. రవితేజ కైండ్ ఆఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, సో సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. నాకు సినిమా అంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వెళ్తుంటుంది, అంటే లైక్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ టైం. సో వన్స్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా ఫుల్ సస్పెన్స్, అంటే నెక్స్ట్ సీన్ ఏంటో కూడా ఎవరు గెస్ చేయలేరు అనమాట, అంత బాగుంది సినిమా అయితే. అండ్ ఎస్పెషల్లీ ఆబ్వియస్లీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తారు. రావణాసుర సినిమా సూపర్ అన్న, రవితేజ యాక్షన్ కరెక్ట్గా సరిపోయింది ఈ రోజుకి, అండ్ సాంగ్స్ ఇంకా హైపర్ ఆది కామెడీ, అండ్ లాస్ట్లో ఇచ్చే ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మూవీ ఒక సెట్ అన్న, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ అంటే ఏంటంటే ఒక తను మేకప్ ఆర్టిస్ట్ లా తీసుకుంటాడన్న, లైక్ తీసుకుని ఒక వాళ్ళు తన చెల్లికి ఒక డాక్టర్కి జరిగిన అన్యాయంకి ఎదిరిస్తాడు. అందులో ఒక 10 మంది ఉంటారు, ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ మాస్క్ వేసి హత్యలు చేస్తాడు దొరకకుండా, క్రిమినల్ లాయర్. మూవీయే కొత్తగా తీశారు, 5 గోర్ హీరోయిన్స్ అంటే ఇట్స్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, వాళ్ళని హీరోయిన్స్ అని మనం క్లాసిఫై చేయలేము. సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగ్ అనిపించింది నాకు, బట్ ఓవరాల్ ఇట్స్ నీడెడ్, మూవీ స్క్రిప్ట్ కన్వే చేయాలంటే. చెప్తున్నాను ఎందుకంటే సినిమాని చాలా ఎక్స్పెక్ట్ చేసి జనాలు వచ్చారు, నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. సో ఆ ఎక్స్పెక్టేషన్ సరిగ్గా రీచ్ అవ్వలేదు, ఎందుకంటే రవితేజ గారు ఒక అంటే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప కథ కంటెంట్ కోసం సరిగ్గా ఫోకస్ పెట్టట్లేదు. అంటే దమ్మక కూడా కమర్షియల్ సినిమా, కానీ కమర్షియల్గా వర్కౌట్ అయింది, తర్వాత వాళ్ళతే వేరే సిరంజి అదంతా అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత సరే హ్యాట్రిక్ వచ్చింది, మనోడు ఖచ్చితంగా కొంచెం దృష్టి పెట్టుంటాడు. అదే మన నానిగారు ఇంటర్వ్యూలో కూడా, నానిగారు రవితేజ గారు ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు, నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా, జనాలు కూడా అంత ఎంజాయ్ చేస్తారని. సో మేము అదే అనుకున్నాం, బట్ సినిమా వరకు వచ్చేప్పటికైతే స్క్రీన్ ప్లే, రైటింగ్ అండ్ చాలా స్లోగా ఉంది, డైరెక్షన్ కూడా సోసోగానే ఉంది. సో అంతా సోసోగా ఉంది. రవితేజ గారు యాక్టింగ్ ఒకటే వేరే లెవెల్లో ఉంది, చాలా బాగా యాక్ట్ చేశారు. రావరాసుల కింద గెటప్లు మార్చడం, కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు విక్రమ్ మన ప్రకాష్ రాజు గారి సినిమా ఉంది కదా అపరిచితుల్లో, అందులో ఒక పొలిటీషన్ ఒక సీన్ ఉంటుంది, అందులో వేరియేషన్స్ ఎలా చూపిస్తారు అలాగే 2-3 సీన్స్ పెట్టారు, చించేసాడు అనమాట. అందులో మాత్రం యాక్టింగ్ మాత్రం రవితేజ, అంటే రవితేజ యాక్టింగ్లో వేరే, రవితేజని చూస్తారు ఈ సినిమాలో. బట్ సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ యావరేజ్ అంతే, సినిమాలో మ్యాటర్ ఏం లేదు, కానీ ఒక సస్పెన్స్ సీన్స్ కానీ క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సో ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సస్పెన్స్ రిలీవ్ అయిపోతుంటుంది, సో సెకండ్ హాఫ్ వచ్చేటి కానీ కొంచెం గ్రిప్పింగ్గా సినిమాని తీశారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఎంజాయ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్లో ఉండాలన్న, ఎలాంటి సినిమా లేదు సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపినప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్లోగా ఉంది. రామాయణంలో అందరికీ తెలుసు రావణాసురుడు ఎట్లుంటాడు, ఈ కలికాలంలో రావణాసురుడిని చూడాలని మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. మీటర్ మూవీ మీటర్ తిరిగినట్టుంది, సూపర్గా ఉంది. అండ్ కిరణ్ అబ్బవరం ఈ మధ్య చాలా మూవీస్ తీశాడు, అన్నీ బాగున్నాయి, ఇది కూడా చాలా బాగుంది. పాత సినిమాల్లో సాంగ్స్ ఎలా హిట్ అయ్యో ఇవి కూడా అలాగే హిట్ అవుతాయి, చాలా బాగుంది. అండ్ కంటెంట్ కూడా సూపర్ అండి, మొత్తం కామెడీ అండ్ మాస్ అంతా సూపర్గా చూపించారు. తను కూడా చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా కూడా ఉంది, యాక్టింగ్ కూడా సూపర్, మంచి ఉంటేనే సినిమాలో తీసుకుంటారు. సో నైస్ మూవీ, అందరు వచ్చి తప్పకుండా చూడండి, చాలా బాగుంది సినిమా. అయితే బాగుంది, ట్విస్టులు అన్నీ సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది సినిమా. అసలు హీరో ఎందుకట్లా చేస్తున్నాడు అనేది సస్పెన్స్,
అది బాగా మెయింటైన్ చేసారు అండ్ టెస్టులు చాలా బాగా వస్తాయి, మనం బాగా ఎంజాయ్ చేస్తాం సినిమా. చూడడానికి చాలా బాగుంటుంది, అందరి క్యారెక్టర్లు కూడా బాగున్నాయి, ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటర్వెల్కి అంటే బిఫోర్ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కామెడీతో అలా తీసుకెళ్లారు, తర్వాత ఇంటర్వెల్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ట్విస్ట్ అనేది ఉంది. ఇంటర్వెల్కి మనకి కొద్ది ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, ఆ మూవీలో ఏదో ఉందిరా అని. సెకండ్ హాఫ్ మొత్తం అది ఎందుకు జరుగుతుంది, ఏంటి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓవరాల్గా ఓకే సినిమా.